అందరికీ నమస్కారం. భారత మాజీ ప్రధాని, మా అందరి ప్రియతమ నాయకులు అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జయంతి సందర్భంగా వారిని తలుచుకుంటూ వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగుతూ వారి యొక్క జయంతిని దేశవ్యాప్తంగా అన్ని పోలింగ్ బూత్ల పనిలో దాదాపు అన్ని పోలింగ్ బూత్ల పనిలో ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రజలందరూ కూడా ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నారు. వాజ్పేయి గారి యొక్క గొప్పతనం అందరికీ తెలిసిందే. ఇలా పదవుల కోసం ఎంతకైనా దిగజారి ముందుకు వస్తున్నటువంటి రాజకీయాలు ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఉన్నటువంటి పరిస్థితుల్లో దానికి భిన్నంగా రాజకీయ విలువలను కాపాడేటువంటి ఒక గొప్ప వ్యక్తిగా అందరి మండలం పొందినటువంటి గొప్ప నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. రాజకీయ విలువలను కాపాడడం కోసం ప్రధానమంత్రి పదవినే వదులుకున్నటువంటి గొప్ప వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. ప్రధానమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత ఒక్క ఓటు తక్కువ ఉందని చెప్పి బల నిరూపణ సందర్భంగా ఒక్క ఓటు తక్కువ ఉందని చెప్పి అటువంటి సమయంలో కూడా పార్టీలు మారడానికి సిద్దమైనటువంటి అనేక మంది ఎంపీలు వచ్చినప్పుడు కూడా దాన్ని వ్యతిరేకించి తిరిగి ప్రజల వద్దకి పోయి ప్రజల ఆశీర్వాదంతోనే తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో ప్రధానమంత్రి పదవినే త్యాగం చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. మరి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో అనేక సంస్కరణలు, అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. గ్రామీణ సడక్ యోజన, ఇట్లా అనేక సంక్షేమ పథకాలు వారి హయాంలో ఆ రోజు ప్రారంభించారు. జనసంఘ్ వ్యవస్థాపకులుగా, దాని తర్వాత జనతా పార్టీ నాయకుడిగా, దాని తర్వాత భారతీయ జనతా పార్టీని స్థాపించి గతంలో రెండు స్థానాలకే పరిమితమైన భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ యొక్క అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రజలను చైతన్యవంతం చేసినటువంటి గొప్ప వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించిన సందర్భంలో దానికి వ్యతిరేక ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించి జైలుకి వెళ్లడంతో పాటు అనేక ఇబ్బందులు భరించి కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఈ దేశ ప్రజల లోపల చైతన్యం కలిసిన గొప్ప వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. జనతా పార్టీలో కేంద్ర మంత్రిగా ఉండి, దాని తర్వాత ఉండి ఆర్ఎస్ఎస్ సభ్యత్వం ఉన్నటువంటి వ్యక్తులు పార్టీలో ఉండదని చెప్పి ఒక కండిషన్ పెట్టినప్పుడు తన మంత్రి పదవితో పాటు పార్టీకి రాజీనామా చేసినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. కాబట్టి అలాంటి ఒక గొప్ప వ్యక్తి యొక్క జయంతి వేడుకలను ఈరోజు జరుపుకుంటా ఉన్నాం. ప్రభుత్వ ఫలాలు చిట్ట చివరి ప్రతి పేద కుటుంబానికి అందాలని చెప్పి మా స్ఫూర్తి ప్రదాత అయినటువంటి డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ, దీనదయాల్ ఉపాధ్యాయ లాంటి ఆ మహోన్నత వ్యక్తుల యొక్క ఆశయాలను సాధించాలని చెప్పి ఒక ఆలోచనతో ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఈ సంక్షేమ ఫలాలను అవినీతికి తావు లేకుండా, పైరులకు తావు లేకుండా నిక్కచ్చిగా నిజాయితీగా పేద ప్రజలకు అందించిన గొప్ప వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. అయితే ప్రస్తుతం దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు, శ్యామప్రసాద్ ముఖర్జీ, దీనదయాల్ ఉపాధ్యాయ, అటల్ బిహారీ వాజ్పేయి గారు లాంటి వ్యక్తులను స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు దేశంలోని పేద ప్రజలందరూ కూడా సంక్షేమ ఫలాలు అందించాలని చెప్పి ఒక మహోన్నతమైన ఉద్దేశంతో ఈ దేశాన్ని అభివృద్ది పాటలో పయనింప చేస్తున్న గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఒక రూపాయి ఒక స్కీమ్ కోసం పేద ప్రజల కోసం విడుదల చేస్తే లబ్ధిదారికి ముట్టాలంటే ముట్టే వరకు కేవలం 15 పైసలు ముడుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులే స్పష్టం చేసినారు. కానీ దానికి భిన్నంగా నేరుగా లబ్ధిదారులకు
లబ్ధిదారుల ఖాతాలో చేస్తున్నటువంటి గొప్ప ఆలోచన గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఇలా జీరో అకౌంట్స్ ఓపెన్ చేసి, జన్ధన్ అకౌంట్స్ ఓపెన్ చేసి, వాళ్ళ గ్యాస్ సబ్సిడీ కానీ, రైతు కిసాన్ సమ్మాన్ నిధి కానీ, ఇట్లా అనేక పథకాలను నేరుగా లబ్ధిదారుల అకౌంట్లో చేస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారిని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త, ప్రతి భారతీయుడు ఈ దేశాన్ని ఇంకా అభివృద్ధి బాటల్లో పయనిపడడానికి సిద్ధంగా ఉండాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ వారిని స్ఫూర్తిగా తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. తప్పకుండా దాన్ని స్వాగతిస్తాం మేము. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో 6 గ్యారెంటీల హామీ ఇచ్చింది, దాన్ని 100 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు వాళ్ళు. మళ్ళీ ఎన్నికలకు కూడా అని చెప్పి ఈ సాకు ఆ సాకు చెప్పకుండా ఈ 6 గ్యారెంటీలను 100 రోజులపట పూర్తి చేసి తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన విధంగా కాకుండా కేవలం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే సంక్షేమ పథకాలు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే దరఖాస్తులు, దాని ద్వారా ఏ విధంగా కమిషన్ దుబ్బిపోయారో అందరికీ తెలిసిందే. కేవలం నామమాత్రంగా దరఖాస్తులు తీసుకొని మభ్యపెట్టి మోసం చేసి దరఖాస్తులకే పరిమితం చేసేటువంటి ప్రయత్నం చేసేటువంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉంది. గతంలో బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రజలు ఏ విధంగా ముందుకొచ్చారో, బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా అసహించుకున్నారో, బీఆర్ఎస్ పార్టీ ఏ తప్పిదాలు చేసిందో నమ్మించి మోసం చేసి, బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా హామీలిచ్చి చేతులు దుక్కునే ప్రయత్నం చేసిందో దాన్ని ఒక్కసారి గుర్తించి అటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా, అటువంటి పరిస్థితి రాకుండా లబ్ధిదారులకు న్యాయం చేస్తున్న బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉంది. 28 నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నారు. ఇది రాజకీయాలకు అతీతంగా వీటిని ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిన అవసరం ఉంది. దీనిలో ప్రజాపతిని ఇన్వాల్వ్ చేయాలి, అన్ని సంఘాలు ఇన్వాల్వ్ చేయాలి, అన్ని పార్టీల నాయకులకు అవకాశం ఇవ్వాలి. లబ్ధిదారులకు ఎవరు సహకరించడానికి ముందుకొచ్చినా వాళ్ళకు అవకాశం ఇవ్వాలి. నేను కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అప్పీల్ చేస్తా ఉన్నా. ఈ నెల 20 నుంచి కాంగ్రెస్ పార్టీ 6 స్కీముల విషయంలో అయితే దరఖాస్తులు తీసుకుని జనవరి 6 వరకు తీసుకునే ప్రయత్నం చేస్తుందో, దాని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా లబ్ధిదారులను కలవడము, వారి ద్వారా దరఖాస్తులను అధికారులకు ఇప్పించే ప్రయత్నం చేయడము, ఇది ప్రజాధనం కాబట్టి ప్రజలకు ఉపయోగపడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది, ఉపయోగపడాల్సిందే. ఇవాళ దానికి లేనిపోని కండిషన్ చెప్పే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయదు. ఇవాళ రేషన్ కార్డులు అని చెప్పన్నారు, 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలే. గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా రేషన్ కార్డులు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇస్తలేదని చెప్పి విమర్శలు చేసిన విషయాన్ని కూడా ఒక్కసారి గుర్తుంచుకోవాలి. రేషన్ కార్డులు ఇచ్చి సంక్షేమ పథకాలు అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ గతంలో డిమాండ్ చేసింది. భారతీయ జనతా పార్టీ అనేక రకాల ఉద్యమాలు చేసింది, ఇట్లా లాంటి దెబ్బలు కూడా తిన్నాం మేము. కాబట్టి ఇప్పుడు దాదాపు నాకు తెలిసి 50 లక్షల మందికి పైగా ఈ 10 సంవత్సరాల కాల వ్యవధిలో 10 లక్షల మందికి పైగా ఈ 10 సంవత్సరాల కాల వ్యవధిలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్నారు 10 లక్షల మందికి పైగా. నాకు తెలిసి కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో 50 వేలకు పైగా వాళ్ళు దరఖాస్తులు చేసుకున్నారు. కాబట్టి ఈ రేషన్ కార్డులను ముందు ఇచ్చే ప్రయత్నం చేయాలి. ఈ 10 లక్షల మందికి పైగా ఇంకా దరఖాస్తులు ఇచ్చినే 10 లక్షల మంది, ఇంకా దరఖాస్తులు చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అర్హులైన పేదలందరికీ ముందుగా రేషన్ కార్డులు యుద్ద ప్రాతిపదికన ఇవ్వాల్సిన బాధ్యత
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉంది. యుద్ధ ప్రాతిపదన రేషన్ కార్డులు వెంటనే ఇవ్వడము, మళ్ళీ ఆ పేరు చెప్పి మళ్ళీ 100 రోజులు దాటించే ప్రయత్నం చేయకుండా అలాంటి దరఖాస్తులున్నాయి. కొత్తగా దరఖాస్తులు చేసుకునే వారికి వెంటనే అవకాశం ఇవ్వాలి, అది పెద్ద ముచ్చట కాదు. కాబట్టి వారందరూ కూడా ఈ 6 కాంగ్రెస్ పార్టీ సంఘ గ్యారంటీ స్కీమ్ల విషయంలో వాళ్ళందరూ కూడా లబ్ధి చేకూర్చే విధంగా చర్యలు తీసుకోవాలి తప్ప, గతంలో ఉన్నటువంటి వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే రేషన్ కార్డులు ఇవ్వాలంటే దాదాపు నాకు తెలిసి ఒక 10 లక్షల మందికి పెళ్లి అనేవచ్చు, మేజర్ లైన్ వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు. వాళ్ళందరూ కూడా కొత్త కుటుంబాలు అన్ని కూడా వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవన్నీ పరిశీలనలో తీసుకొని వెంటనే రేషన్ కార్డులు ఇవ్వడము, వాళ్ళందరికీ లబ్ధి చేరుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి మళ్ళా ఈ రేషన్ కార్డుల పేరుతోని మళ్ళీ నామంతరంగా దరఖాస్తు తీసుకొని మళ్ళీ ఎలక్షన్ కోడ్ వచ్చిందని చెప్పి దాటేసే ప్రయత్నం చేయదు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 6 గ్యారెంటీలను 100 రోజుల పాటు అమలు చేయాలి. కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన తర్వాత మాత్రమే ఈ దరఖాస్తులను వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి. దరఖాస్తు ప్రారంభించండి, ఇబ్బంది లేదు మీరు. కానీ కొత్త రేషన్ కార్డు ఇచ్చిన వాళ్ళు కూడా ఏ విధంగా దరఖాస్తులు స్వీకరిస్తారో, రేషన్ కార్డులు ఎప్పటివరకు ఇస్తారో వాటిని కూడా ప్రభుత్వం స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలి. ఇది ప్రజాధనము, ప్రజలకు ఉపయోగపడాల్సిన బాధ్యత ఉన్నది, లబ్ధిదారులకు చేకూర్చాల్సిన బాధ్యత ఉంది. శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి యొక్క ఆలోచన అదే, చిట్ట చివరి పేద వ్యక్తి కూడా ప్రభుత్వ ఫలాలు అందాలని చెప్పి మా శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారు ఏ విధంగా మాకు స్ఫూర్తి నింపిరో దానికి అనుగుణంగా మేము కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటాం. ఇలా బీఆర్ఎస్ పార్టీ ప్రాంతీయ పార్టీ, బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్ర ప్రజలు తిరస్కరించారు, అధికారంలో పార్టీని. ఇవాళ పార్లమెంటు ఎన్నికలంటేనే మోడీ ఎన్నికలు అంటారు. మొన్న ఎన్నికల ప్రచార సందర్భం కూడా చాలా ప్రాంతాల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో పార్లమెంటులో భారతీయ జనతా పార్టీకి ఓటు వేస్తాము, మోడీ గారిని తిరిగి ప్రధానమంత్రిగా చేస్తామని చెప్పి అన్ని సర్వే సంస్థలు చెప్పినాయి. కాబట్టి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలు తెచ్చుకోబోతున్నది, బీఆర్ఎస్ పార్టీ అడ్రస్ గల్లంతైతుంది, బీఆర్ఎస్ పార్టీ మేము ఉన్నామని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ అహంకారం ఇంకా తగ్గలే. కేసీఆర్ కొడుకు అహంకారం కానీ అనే బాడీ లాంగ్వేజ్ చూస్తే ఇంకా మేము అధికారంలో ఉన్నాము అని చెప్పి ఒక ఫీలింగ్ పోతలేదు ఆయనకు. ఆయన అహంకారం బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే ఆయన అహంకారమే బీఆర్ఎస్ పార్టీ కుంభముంచిందన్న విషయాన్ని ఇంకా కేసీఆర్ కుటుంబం గుర్తిస్తలేదు. మరి ఇవి ఢిల్లీ ఎన్నికలు, ప్రజలందరూ అంటే కామన్ అంటారు అవి చిన్న ఎన్నికలు, ఇవి పెద్ద ఎన్నికలు, అవి స్థానిక ఎన్నికలు, ఇవి ఢిల్లీ ఎన్నికలు. ఢిల్లీ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా కావాలని చెప్పి దేశ ప్రజలందరూ కోరుకుంటారు. కాబట్టి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పక్క గెలవబోతున్నది. ఇప్పుడు శ్వేతపత్రము శ్వేత అక్షరాలు మారినాయి అంతే. 50 లక్షల కోట్ల సంపద ఎడ సృష్టించినావు, అది వీళ్ళు చంపచ్చు, పేసారి కుటుంబం చంపచ్చుకుంటారు. అందుకే దుబాయ్లో మస్కర్లు పోయి పెట్రోల్ పెట్టినట్టు పోయి ఇవాళ మరి ఫస్ట్ ఆడే జీతాలు ఎందుకు వేయలేకపోయినావు? తెలంగాణ రాష్ట్రంలో భూములు అమ్మే పరిస్థితి ఎందుకు వచ్చింది? 6 లక్షల కోట్ల అప్పులు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రతి ఆర్టీసీ ఎందుకు నిర్వహణమైపోయింది? డిస్కంలు ఎందుకు డీల్ అవ్వబడుతున్నాయి? ఉద్యోగస్తులకు ఇలా ప్రమోషన్లు కానీ శాలరీస్ కానీ ఎందుకు ఇస్తలేరు? దళిత బంధు అందరికి ఎందుకు వేయలే? 3 ఎకరాలు ఎందుకు వేయలే? పోడు భూముల పట్టాలు ఎందుకు వేయలే? ఆ స్వేదపత్ర చూస్తే
ఈ ఒక్కసారి అబద్ధాలు ఆడి ఆడి తెలంగాణ రాష్ట్ర ప్రజల కుంభం ముంచిన తర్వాత రెండు సార్లు ముంచారు, మూడోసారి ప్రజలు గుర్తించి ఇవాళ వాళ్ళని మొత్తం తగిన గుణపాఠం చెప్తే కూడా ఇంకా అబద్ధాలు. ఈ గవర్నెన్స్ కన్నా ఈ కొండగట్టుకు విమలవాడకు పైసలు ఇచ్చినాడు ఆయన, కొండగట్టుకు విమలవాడ అభివృద్ధికి పైసలు ఇచ్చినాడ. ఉన్న 5 కోట్ల రూపాయలు మనం తీసుకోవే ప్రయత్నం చేసిండు కామారెడ్డికి. ఇది నేను స్టేట్మెంట్ ఇచ్చాక నేను లెటర్ నేను ఆరోపిస్తే విమర్శిస్తే ఆపేయండి. జగిత్యాల మీటింగ్ పెట్టి కొండగట్టు అంజనకు పైసలు ఇస్తాడు. విమలవాడకు వచ్చి మా 11,000 పన్నాడు, నేను పెళ్లి చేసుకున్నా అన్నాడు, అన్ని చెప్పాడు కేసీఆర్, ఒక్క పైస ఇవ్వలే. ఇవాళ వాళ్ళ స్వేద పత్రం చూస్తే గ్రామాల అభివృద్ధికి నిధులు విడుదల చేశాడు. చూపెట్టు, నేను చాలాసార్లు డిమాండ్ చేసిన, నువ్వు ఇవాళ స్వేద పత్రం విడుదల చేసినావు, చలో డీటెయిల్ రిపోర్ట్. ఇలా గ్రామాలు వైకుంఠ ధామాలు మీ ముఖాలకి, వైకుంఠ ధామాల పైసలు ఎవరు ఇచ్చారో తెలియదు మీకు. వైకుంఠ ధామాల పైసలు ఎవరి? 14th, 15th ఫైనాన్స్ పైసలు ఎవరి? కేంద్ర ప్రభుత్వం నేరుగా గ్రామ పంచాయతీలు నిలిస్తే మీ అయ్య దొంగ సంతకాలు సర్పంచం బెదిరించి దొంగ సంతకాలు పెట్టించి ఇలా డైవర్ట్ చేసిండు. గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేస్తే సర్పంచులు కూలీలుగా మారే పరిస్థితి ఎందుకు వచ్చింది? సర్పంచులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇలా గ్రామాల సర్పంచులు మోడీ గారే శభాష్ అనే పరిస్థితి ఎందుకు వచ్చింది? మీ అయ్యకు వ్యతిరేకంగా, నీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, మీ పార్టీకి వ్యతిరేకంగా గ్రామ పంచాయతీ సర్పంచులు ఫోన్లలో మాట్లాడుకున్న సంభాషణలు నీకు ఇవ్వలేదా? మరి నేషనల్ హైవే పైసలు కూడా వాళ్ళే ఇచ్చారట, నేషనల్ హైవే పైసలు కూడా వాళ్ళే ఇచ్చారట, బస్తీ దవాఖాన పైసలు కూడా వాళ్ళే ఇచ్చారట. కార్పొరేషన్ల పైసలు కూడా వాళ్ళే ఇచ్చారట. ఏకగ్రీవంగా గెలిచిన సర్పంచుల పైసలు ఇవ్వలే నువ్వు, గ్రామ పంచాయతీల పైసలు ఇవ్వలే. సింగరేణి పైసలు వాడుకుంటువి, ఆర్టీసీ పైసలు వాడుకుంటువి, విద్యుత్ శాఖ పైసలు వాడుకుంటువి, గ్రామ పంచాయతీ పైసలు వాడుకుంటువి, ఏమి ఇవ్వకుండా ఇలా సర్వనాశనం చేసి చిప్ప చేతికిచ్చి ఒక్కొక్కరి పేరు మీద 160,000 అప్పు చేస్తేవి, ఒక్క నోటిఫికేషన్ ఇవ్వబోతీవి, నిరుద్యోగ భృతి స్థానం ఇవ్వబోతీవి. వ్యాక్సిన్ పైసలు కూడా ఆయన ఇచ్చాను ఇప్పుడు, అలా వ్యాక్సిన్ కూడా హాస్పిటల్ అభివృద్ధి చేసిండి నేను హాస్పిటల్ను. హాస్పిటల్ కనీసము ఇలా కేంద్ర ప్రభుత్వ నిధులు ఒక్క పైస ఇవ్వలే. కోవిడ్ అప్పుడు ఇలా మీ అయ్యా మీ కుటుంబము ఇండా ఉన్న ఫామ్లో ఉన్నారు, కనీసం ఏ ఒక్క హాస్పిటల్ విజిట్ చేయలే, కనీసం భరోసా నింపే ప్రయత్నం చేయలే. పారాసిటమాల్ వేసుకోండి మీ అయ్యా, పారాసిటమాల్ వేసుకోన్నాడు, మాస్కులు లేకుండా ఫ్లెక్సులు లేకుండా తిరుగుతున్నాడు, పేరే పారాసిటమాల్ ముఖ్యమంత్రి అని చెప్పన్నారు. భారత్ బయోటెక్ తెలంగాణ రాష్ట్రంలో ఉంది, అక్కడ వ్యాక్సిన్ తయారు చేశారు, గది కూడా తెలియదు మీ అయ్యకు సోయలేదు, నరేంద్ర మోడీ గారు వచ్చేదాకా తెలియదు. దాదాపు 80 దేశాలకు వ్యాక్సిన్ అందించిన ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వానికి. ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదలకు ఉచితంగా వ్యాక్సిన్ అందించిన ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వానికి. కేంద్ర ప్రభుత్వ నిధులు మొత్తం కూడా వాళ్లే ఇచ్చినట్టు ఇలా ఆ స్వేద పత్రం విడుదల చేస్తే నవ్వుకుంటున్నారు మేధావి వర్గం అంతా కూడా నవ్వుకుంటున్నారు. ఇవాళ ఏడమైంది మీ సృష్టి, ఏడమైంది ప్రజలు ఎందుకు తిరస్కరించారు మరి మీ ప్రభుత్వాన్ని? జీతాలు ఎందుకు ఇవ్వలేదు ఇవాళ? ఇంత అప్పుల్లో తెలంగాణ రాష్ట్రం ఎందుకుంది ఇవాళ? ఎన్జిఓ నాయకులు, టీఎన్జిఓ నాయకులు పిలిపించి 3 నెలలకు ఒకసారి జీతాలు ఇస్తా అని చెప్పి మీ అయ్యి చెప్పింది వాస్తవం కదా? టీచర్ పోస్ట్ ఎన్నికలు ఉన్నాయి, కనీసం ప్రభుత్వ పాఠశాలకు కనీస సౌకర్యాలు, కనీస సౌకర్యాలు. హాస్పిటల్లో సౌకర్యాలు, ప్రభుత్వ పాఠశాల సౌకర్యాలు ఎక్కడ కూడా ఏం లేకుండా మొత్తము చిప్ప చెదికిచ్చారు. ఇది ఒకటి విషయం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైన విషయం తెలుసు. ఎన్నికల ప్రచార సందర్భంగా కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్పింది,
తెలంగాణ రాష్ట్రం 6 లక్షల కోట్ల అప్పు ఉంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీని విమర్శించింది, వాస్తవం ప్రచారం చేసింది. అయినప్పుడు కూడా అప్పు ఉందని తెలుసు, మీకు అప్పు ఉందని తెలిసి కూడా అప్పులు తీరుస్తామని చెప్పి ఒక ప్లాన్ మీకు ఉండొచ్చు. 6 గ్యారెంటీలు ఇచ్చారు. అసెంబ్లీ వేదిక కూడా ఎన్ని అప్పులు చేసిరో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మీరు స్పష్టంగా తెలియజేశారు. అప్పులు నిమిషం తెలుసు, అప్పులు ఎట్లా వేసారో స్పష్టం చేసారు, 6 గ్యారెంటీలు కూడా ఇచ్చారు. అంటే మీకు ఒక ప్లాన్ ఉంటుంది ఈ అప్పులను ఎట్లా తీర్చాలి, ఈ 6 గ్యారెంటీలను ఎట్లా అమలు చేయాలి, మీకు ఒక ప్లాన్ ఉంటుంది. ఆ ప్లాన్ ఏంటి ప్రజలకు చెప్పండి ఫస్ట్. కాంగ్రెస్ పార్టీ మళ్ళా మీరు అసెంబ్లీని వేదికగా చేసుకొని బీఆర్ఎస్ పార్టీ అప్పులు చేసిందని చెప్పి బీఆర్ఎస్ పార్టీని బూచిగా చూపెట్టి మళ్ళా మీరు 5 సంవత్సరాలు టైం పాస్ చేసే ప్రయత్నం దయచేసి చేయదు. అప్పులన్న విషయం మీకు స్పష్టంగా తెలుసు. మీ ప్లాన్ ఏంది, మీ ప్రణాళిక ఏంది, ఎక్కడి నుంచి నిధులు పట్టుకొస్తారు, సంపదను ఏ విధంగా సృష్టిస్తారు, మీరు 6 గ్యారెంటీలకు నిధులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు. అప్పుల ఊపిలో చిక్కున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా కాపాడతారు, ఇంకొక ప్లాన్, ప్లాన్ చెప్పండి ఫస్ట్. తెలంగాణ ప్రజలు ఇలా కన్ఫ్యూజన్లో ఉన్నారు, బాధల్లో కష్టాల్లో ఉన్నారు. గతంలో ప్రభుత్వం హామీలు ఇచ్చి మొత్తం మా బతుకులు నాశనం చేసింది, ఏ ఒక్క హామీ నెరవేర్చలే, మా ఒక్కొక్కరి పేరు మీద 1,60,000 అప్పు చేసింది. మేము నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటిస్తాం, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా ఇంకా స్పష్టం చేస్తలేదు, ఇంకా బీఆర్ఎస్ పార్టీని బూచిగా చూపెట్టి అప్పులు చేసింది, అప్పులు చేసిన చూపెడుతున్నారు. వాళ్ళు అప్పులు చేసినా అంటే వాళ్ళకు గుణపాఠం చెప్పినాం, ఇవాళ మీకు అధికారం ఇచ్చినాం. మీరు ఏ విధంగా అప్పులు తీరుస్తారు, ఏ విధంగా 6 గ్యారెంటీలు అమలు చేస్తారు, ఏ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పాఠాలకు తీసుకొస్తారు, నిధులు ఎక్కడి నుంచి సమకూరుస్తారని చెప్పి విషయాన్ని స్పష్టం చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉంది. ఈ మళ్ళా బీఆర్ఎస్ పార్టీని మీరు తిట్టుడు, బీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని తిట్టుడు, వాళ్ళు అప్పులు చేయాలన్నాడు, మీరు అప్పులు చేసినాడు, అప్పులు చేసిన విషయం స్పష్టం చేయాలి. బీఆర్ఎస్ పార్టీ ఎంత మొత్తుకున్నా వాళ్ళు ఇవ్వాలి మరియా, వాళ్ళు అప్పులు చేసారు కాబట్టి చిప్ప చేతికి ఇచ్చారు కాబట్టి మీకు అధికారం ఇచ్చారు. మరి మీరు ఎట్లా తెలుస్తారు, ఫస్ట్ నాట్ జీతాలు ఎట్లిస్తారు, నోటిఫికేషన్ చేయాల్సిందే, 6 గ్యారెంటీలు అమలు చేయాల్సిందే, ఉద్యోగస్తులు ప్రమోషన్లు ఇవ్వాల్సిందే, రుణమాఫీ వేయాల్సిందే, మీరు రైతులకు ఇచ్చిన హామీ నెరవేర్చాలి, మహిళలకు ఇచ్చిన హామీ నెరవేర్చాలి, తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చాలి, అన్ని సంస్థలను కాపాడాలి, అన్ని సంస్థల వాళ్ళకి సంరక్షించిన హామీ నెరవేర్చాలి. కాబట్టి ఎట్లా నెరవేర్చారో మీ ప్లాన్ ఏంది, మీ ప్లాన్ ఏదో చెప్పాలి. ఎందుకంటే మళ్ళీ మీకు ఎవరు అప్పు లేరు, అప్పులు పోయి మళ్ళీ అప్పు అప్పులను పోయి అప్పుడు అడిగితే కాబట్టి ఈ అప్పు 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 అని చెప్పి అది అయిపోయింది, ఇక అప్పు చేసింది వాస్తవం అయిపోయింది. కాబట్టి మళ్ళీ ఏ విధంగా మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు భరోసా నింపడము, పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రానికి రావాలంటే కూడా మీ ప్లాన్ చెప్పాలి. ఎస్, తెలంగాణ రాష్ట్రం అప్పులపాలైంది, మేము తెలంగాణ రాష్ట్రాన్ని ఈ విధంగా కాపాడటం, మాకు ఈ విధంగా సోర్సెస్ ఉన్నాయి, మాకు మేము నిధులు సమకూర్చుకుంటున్నాం, కాబట్టి పెట్టుబడులకు రండి అని చెప్పించి అనేక కంపెనీలను ఆహ్వానిస్తే వాళ్లకు నమ్మకము, ఒక భరోసా, ఒక విశ్వాసం కుదురుతుంది. కాబట్టి ఓల్కొలు తిట్టుకునే ప్రయత్నం చేయకుండా ఒక భరోసా విశ్వాసం కల్పించే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేయాలని చెప్పి ఇలా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడ్డది, మరి వాళ్ళు తెలిసిచ్చిరా తెలుగుదిచ్చిరా అన్నది. ఆ సంస్థను ఇస్లామిక్ దేశాలే నిషేధించినాయి. తెలంగాణ రాష్ట్రం కూడా కరీంనగర్లోనే కోవిడ్ను వ్యాపింపజేసిందే వాళ్ళు. అప్పుడే అనేక విషయాలు బయటకు వచ్చినాయి. వాళ్ళు ఎందుకు వచ్చారు, ఎట్లా వచ్చిర్రు, ఎవరి కోసం వచ్చిర్రు అని చెప్పి ఒక ప్రశ్నార్థకంగా మారింది. అనేక విషయాలు బయటకు వచ్చినాయి. అది అన్న సేవా సంస్థనా, అది దేశభక్తులను తయారు చేసే సంస్థనా, అది ప్రజలకు ఉపయోగపడే సంస్థనా? ఇలా అనేక హిందూ సంస్థలు ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాయి, అనేక భక్తియుత ధార్మిక కార్యక్రమాలు చేస్తున్నాయి, మరి వాళ్ళు ఎందుకు గుర్తురారు? వాళ్ళ శబరిమలలో అయ్యప్ప స్వామి పోతే అక్కడ ప్రభుత్వం పడుచుకుంటలేదు, ఇక్కడ ప్రభుత్వం ఏం చేయాలి, పైసలు నిధులు
అడ్రస్ లేని అక్కరకు రాని ఈ రాష్ట్రానికి సంబంధించిన సంస్థలు వచ్చి మతపరమైన కార్యక్రమాలు నిర్వహిస్తే మీరు కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చి దాని ద్వారా ముస్లిం సమాజానికి ఏమైనా ఉపయోగపడదా? ముస్లింల పేద సమాజానికి ఏమైనా ఉపయోగపడదా? అది తీవ్రవాదులను తయారు చేసే సంస్థ, ఉగ్రవాదులను తయారు చేసే సంస్థ. ఇస్లామిక్ దేశాలకే ఇష్టం లేని, వాళ్ళు ప్రోత్సహించని, వాళ్ళు పట్టించుకోని సంస్థలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పెంచి పోషించాల్సి వస్తున్నది? మీ ఆలోచన ఏంది? వాళ్ళు ఏం దరఖాస్తు పెట్టుకున్నారు? తెలంగాణ ముస్లిం సమాజాన్ని సేవ చేస్తానారా? మత మార్పులు చేస్తానారా? ఉగ్రవాదులను పెంచి పోషిస్తానారా? ఏం చేస్తానని దరఖాస్తు పెట్టారు మీరు? మీకు మీరు ఎందుకు చేయాల్సి వచ్చింది? ఒక మతానికి సంబంధించిన వ్యక్తి సంస్థలకు నిధులు ఇచ్చేటువంటి అవకాశం ఉందా? ఇస్లామిక్ దేశాలు ఈ సంస్థను ఎందుకు నిషేధించడం కనీసం రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకుందా? ఆగమాగం ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? దాన్ని సమర్థించుకుంటూ కొద్దామని బీజేపీ పాలిత రాష్ట్రాలు ఇచ్చినాడు. చూపెట్టకండి, చూపెట్టు. వచ్చి పట్టుబడి పడిన లోలు కాలే ఇప్పుడే సార్ దుకాణం స్టార్ట్ చేశారు. వెళ్ళిగా ఇప్పుడే స్టార్ట్ చేశారు దుకాణం. ఇక ఎక్కడికి వచ్చి ఎవరు వస్తారు? అది ఎందుకు సమావేశం యొక్క ఉద్దేశం ఏంది? ఏ దేశ పోలు వస్తారు? ఏ రాష్ట్ర పోలు వస్తారు? తెలంగాణ రాష్ట్రానికి ఏ న్యాయం జరుగుతుంది దాని ద్వారా? ఏమీ ఆలోచించకుండా వీళ్ళ తాత దగ్గర వీళ్ళు ఐదు దగ్గర జీర్మకలిస్తే కోట్ల రూపాయలు ఇస్తే ఎట్లా ఇస్తారో వాళ్ళు ఇస్తారు? ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది మీకు? ఒకటి, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆ నిధులు వాపసు తీసుకోవాలి. ఇలాంటి సంస్థలను పెంచి పోషిస్తే తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రత సమస్య ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉంది. మళ్ళా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది, కోవిడ్ మహమ్మారి పెరుగుతుందా? ఎందుకు యాద వచ్చింది నిధులు? ఎందుకు పెంచి పోషించాల్సి వస్తుంది వాళ్ళను? దీనికి ఎంఏ పార్టీ సపోర్ట్ చేస్తాడు. దీనికి మళ్ళా వాళ్ళది ఎందుకు అర్థం కాదు? ఇప్పటికి ఎవరు ఏ పార్టీ ఉంటారు, ఎవరు ఏ సంస్థ, ఏం అర్థం కాదు. కోవిడ్ మహమ్మారి నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రజలను కాపాడాలి. ప్రజలు ఎక్కడ భయప్రాంతం గురవాల్సిన అవసరం లేదు. మనం ఆల్రెడీ అవసరం లేదు, మనం ఆల్రెడీ వ్యాక్సిన్ తీసుకున్నాం కాబట్టి తప్పుడు ప్రచారాలు నమ్మద్దు. అందరూ జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుతా ఉన్నాం. అది మా కిషన్ గారు చెప్తారు, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ గారు కలిసి కాబట్టి అందరు కలిసి అందరం కలిసి నిర్ణయించుకుంటుందని. గతం నుంచి కూడా మేము అంటున్నాం, గతం ఉన్నప్పుడు కూడా ఏ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాదు అన్నారు. సరే, ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ నాయకులు స్పందించడం తప్పకుండా వాళ్ళ దగ్గర ఆధారాలు ఇవ్వండి. మేము కూడా ఆధారాలు సేకరిస్తున్నాం, మా దగ్గర కూడా ఆధారాలు ఉన్నాయి. నాణ్యత లేకుండా పనిచేస్తున్న విషయం వాస్తవమే. దీని మీద గతంలో మేము ఫిర్యాదు చేసినాం, దాని మీద ఎంక్వైరీ నడుస్తూ ఉన్నది. ఇక రాష్ట్ర ప్రభుత్వం విచారణకు సహకరిస్తలేదు. కానీ ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళు స్పందించడం సంతోషం, దాన్ని స్వాగతిస్తున్నాం కూడా. వాళ్ళు మేము కలిసి తప్పకుండా ఈ కార్పొరేషన్లో ఇక్కడ జరుగుతున్న అవినీతి మీద తప్పకుండా మేము ఫైట్ చేస్తాం. కేంద్ర ప్రభుత్వం సిబిఐకి నేరుగా సిబిఐ రారాదు. రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ విచారణ కోరాలి. కేంద్రం నిధులు ఇస్తుంది అంతే, రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మి నిధులు ఇస్తుంది. దాన్ని నికచ్చిగా నిజాయితీగా వాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద, పాలక వర్గాల మీద ఉంటుంది. ధన్యవాదాలు.